దేవనామానికి మహిమ కలుగును గాక. యువదికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4:10-11 వచనములు. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొరుక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈరోజు ఎంత అద్భుతమైన విషయము దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసము చేసిన తర్వాత సాతాను వచ్చి శోధిస్తుంది. సాతాను శోధించినప్పుడు రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా దేవుని వాక్యమును యేసుక్రీస్తు మన ప్రభువు వాడుకున్నారు. అలాగే వాక్యము ద్వారా సాతానును జయించి సాతానుని ఓడించి సాతాను పొమ్ము అని గద్దించారు. సాతాను అక్కడి నుంచి పారిపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును విడిచిపెట్టి సాతాను పారిపోయెను అన్నట్లుగా మనం చదివాం. ప్రియ సహోదరి సహోదరుడా, శోధనలు విశ్వాసులకే వస్తుంది, కానీ శోధన వస్తే మనం పడిపోకూడదు. శోధనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు జయించాడు గనుక మనము కూడా జయించిన వరగా ఉందాం. యేసుక్రీస్తు ఒక్క శోధనలో కూడా పడిపోలేదు. ఆయన ఏమాత్రము పాపము చేయలేదు. అటువంటి మహాకృప మనకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నారు. మన పాపంలో పడిపోకూడదు, శోధనలో ఓడిపోకూడదు, శోధనను జయించేవారుగా మనం ఉందాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయము ఏమిటంటే దేవుని యొక్క వాక్యమును యేసుక్రీస్తు శోధన వచ్చినప్పుడు వాడుకున్నారు. మన జీవితంలో కూడా కష్టాలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మనలోనే ఉన్నది అంటే ఆ వాక్యమే నిలబడుతుంది. ఆ వాక్యము నిలబడి మన మనసుకే చెప్తుంది, అవును మనము ఈ పరిస్థితిలో ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చారు కదా అని మాట్లాడుతుంది. అప్పుడు మనకు ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే శోధన రప్పిస్తున్న ఆ సాతాను మన దగ్గర ఉండకుండా దూరమైపోతుంది. ఎప్పుడైతే సాతాను దూరమైపోతుంది అప్పుడు దేవదూతలు వచ్చి యేసుక్రీస్తును పరిచర్య చేసినట్లుగా మనము ఇక్కడ చదివాము కదా. అలాగే సాతాను దూరమైన తర్వాత మనం ఆశీర్వదించబడుతున్నాము. పరలోక సైనికులు మన దగ్గరికి వస్తున్నారు, మనము దీవించబడుతున్నాము. ఆనందముతో ఇంకా అనేకులకి మనం సాక్ష్యం చెప్పి దేవుని వైపుకు నడిపించగలం. మరి శోధనలో పడిపోతే మనము దేవుని కోసం నిలబడలేము కదా. అందుకు శోధనలో నిలబడి బిడ్డలుగా మనం ఉందాం. దేవుని యొక్క శక్తిని పొందుదాం, దేవుని కోసం వడబడిన పాత్రగా ఉందాం. వాక్యమే ప్రముఖమైనది, ఎవరు మర్చిపోకండి. ప్రతిదినం మినిమం 4 అధ్యాయాలు చదవండి అని చెప్తుంటాను. అప్పుడు సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి అవుతుంది. చదవడం ఎప్పుడు మానకండి. బైబిల్ చదువుతూనే ఉండాలి. చదువుతూనే ఉంటేనే ఆశీర్వదించబడతాం. అట్టి కృపాదేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రము. నీ వాక్యమేమో ధ్యానించగలిగితే, నీ వాక్యము మా హృదయంలో ఉంటే, ఎప్పుడైతే మేము శోధనలో ఉంటున్నామో ఆ శోధనలో ఉన్నప్పుడు ఆ వాక్యమే నిలబడుతుంది. ఆ శోధనను తీసుకుని వచ్చిన సాతాను దూరమైపోతుందని, సాతాను దూరమైనప్పుడు పరలోకపు సైనికులు మా దగ్గర ఉంటారని, అలాగే మేము ఆ శోధనని జయించినప్పుడు నీకు సాక్ష్యం రూపంలో మా నోట్లో చెబుతూ మేము అది చూపిస్తూ అనేకులను నీ వైపుకు త్రిప్పే వ్యక్తులుగా ఉంటామని అర్థం చేసుకున్నాం ప్రభువా. అటువంటి మహాకృప నీ బిడ్డలకి దయచేయండి. అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును, అనగా నీ వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానించేవారుగా, ప్రతిదినము చదివి ధ్యానించేవారుగా చేసి నడిపించమని, ఎవరు ఏ శోధనలో పడిపోకుండా శోధనను జయించి బ్రతుకుంటకు సహాయం చేయమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.